బిగ్ బాస్ సీజన్ 2 మంచి ఆసక్తికరంగా సాగుతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ప్రేమలు అవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తున్నాయి. అయితే మొన్నటి వరకు శత్రువులుగా ఉన్న కౌశల్ అండ్ తనీష్, సామ్రాట్ ఈరోజు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో భాగంగా TV9 దీప్తి అండ్ అమిత్ రోల్ రైడర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండగా వీళ్ళు ముగ్గురు బిగ్ బాస్ హౌస్లో సినిమా తీయాలి అంటూ బిగ్ బాస్ చెప్తాడు. ఈ ముగ్గురు మిగతా హౌస్ సభ్యులకు ఆడిషన్స్ పెట్టి ఎవరు అయితే మంచిగా నటిస్తారో వారిని సెలెక్ట్ చేసి సినిమా తీస్తారు. అందులో భాగంగానే తనీష్, సామ్రాట్, కౌశల్ ముగ్గురు స్నేహితులుగా నటిస్తారు. ఇందులో హీరోయిన్గా నందినని సెలెక్ట్ చేస్తారు. మిగతా వారిని వీళ్ళకి అసిస్టెంట్స్గా ఉండాలి అని అమిత్ సూచిస్తాడు. ఇందులో భాగంగా నిన్న జరిగిన ఎపిసోడ్లో ఈ ముగ్గురు ఒక దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు తనీష్ నేను ఇంకా కాలేజీకి రాను, నా దగ్గర కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతాడు. అప్పుడు కౌశల్ ఏరా తనీష్ ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు నా ఫ్రెండ్వీరా, ఆల్రెడీ నిన్న నా ఫీజుతో పాటు నీ ఫీజు కూడా కట్టేశాను, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటాడు. అప్పుడు తనీష్ వచ్చి కౌశల్ని హక్ చేసుకుంటాడు. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న వీళ్ళు ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి టాస్క్లో విలీనమైపోయి చాలా చక్కగా నటించారు అనేది అందరికీ అర్థమైపోయింది. ఇది చూసిన ప్రేక్షకులు కంట తడి పెట్టినంత పనైంది, చేసింది టాస్క్ అయినా వాళ్ళు దానిలో విలీనమై చేయడం అందరినీ ఆకట్టుకుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. అయితే ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. ఏంటంటే సినిమా యథావిధిగా జరుగుతుంది. అందులో భాగంగానే తనీష్, సామ్రాట్ మధ్య చిన్నపాటి గొడవ అనేది జరుగుతుంది. సామ్రాట్ తనీష్, నువ్వు ఎందుకు కౌశల్ గురించి తప్పుగా నందినికి చెప్పావు, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని నీకు తెలుసు కదా అంటూ చిన్న తోపులాడు జరుగుతుంది. అది అంతటితో ఆగకుండా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి మరీ కొట్టుకుంటారు. ఇది చూసిన ప్రేక్షకులు ఇదంతా నిజంగానే జరిగిందా అనే సందేహం కలుగుతుంది. ఇది నిజమా డ్రామానా అనేది ఈరోజు జరగాల్సిన ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.